and volume is depend aiti alage idu kuda volume me depend aidra volume me depend aidra volume me depend avanivi ee moodu kabatti manu em cheptara ante according to charles la temperature perige koddi volume increases temperature perige koddi volume perugutayi kabatti 1 2 3 4 5 6 ఈ అన్ని కూడా టిక్విటీ అన్ని కూడా డిక్రీజ్ చేస్తా అకార్డింగ్ టు చార్లెస్ లా టెంపరేచర్ పెంచే కొద్ది వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి టెంపర్ అండి ఈ అన్ని టర్మ్స్ అన్ని కూడా తగ్గుతా ఉంటాయి అని చెప్తారమ్మ రైట్ ఈ అన్ని కూడా నో ఎఫెక్ట్ అని చెప్తారా నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ టెంపరేచర్ మీద ఎలాంటి టెంపరేచర్ తో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటారు అలాగే మోల్ ఫ్రాక్షన్ కి వచ్చేటప్పటికల్లా నో యూనిట్స్ అమ్మ మోల్ ఫ్రాక్షన్ కి వచ్చేటప్పటికల్లా నో యూనిట్స్ ఓకే అలాగే వెయిట్ బై వెయిట్ కి కూడా నో యూనిట్స్ అంటే వెయిట్ వెయిట్ క్యాన్సిల్ అయిపోతాయిరా అంటే అది కూడా హావింగ్ నో యూనిట్స్ వాల్యూమ్ బై వాల్యూమ్ హస్ ఆల్సో హస్ నో యూనిట్స్ మిగతా వాటిలన్నిటిలో కూడా డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి మనకి యూనిట్స్ ఉంటాయిరా మోల్ ఫ్రాక్షన్ కి వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ కి వాల్యూమ్ బై వాల్యూమ్ కి నో యూనిట్స్ అమ్మ సో ఏది ఎక్కడనే చూసుకోవాలి అండ్ అన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద కాన్సంట్రేషన్ మొలారిటీ అని క్యాపిటల్ ఎం ఈజీగా చెప్పచ్చు ఎందుకంటే సొల్యూట్ జనరల్ గా సొల్యూషన్ సొల్యూషన్ అనగానే టక్మని తీసుకునేది ఏంటో అంటే జనరల్ గా మనకి ల్యాబ్ లో వాడే సొల్యూట్ జనరల్ గా ఎక్కువ వాడే సాలిడ్ ఉంటది అండ్ సాలిడ్ వచ్చేటప్పటికల్లా లిక్విడ్ జనరల్ గా అంతేగాని 100% అని కాదు జనరల్ గా సాలిడ్ ఇన్ లిక్విడ్ తీసుకుంటాం జనరల్ గా కాబట్టి ఈజియెస్ట్ మెథడ్ టు ఎక్స్ప్రెస్ ద బెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా మొలారిటీ ఎందుకంటే నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అమ్మ నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ టెంపరేచర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి మనకి బెస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఏంట్రా అంటే బెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా మొలాలిటీ బెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా మొలాలిటీ ఈజియెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా ఈజియెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా క్యాపిటల్ ఎం బెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా స్మాల్ ఎం రా ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెంపరేచర్ టెంపరేచర్ తో పని లేదురా స్మాల్ ఎం ఇస్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ సో బెస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ వచ్చేటప్పటికల్లా మొలాలిటీ and easiest method to express the concentration is molarity amma ivi manam nechukunna topics ra monna okay last week anta kuda manam nechukunna topics ivi okay right now today's topic entra ante chana solubility mar theory untadi plus sums kuda rendu untayi amma deentlo so jagratthaga anante solubility symbol sm what is meant by solubility solubility ante entra ante the amount of solute amma the amount of solute dissolved in the amount of solute moles kara amount amma amount of solute that dissolved in 100 ml or 1000 ml of solution 100 ml or 1000 ml of solution 1000 ml of solution lo enta weight of solute aithe dissolve aindo that is called as solubility antaramma that is called as solubility kontha mandi capital s an raastaramma kontha mandi small s an raastara manishtam solubility edan iskochamma యూనిట్స్ వచ్చేటప్పటికల్లా గ్రామ్స్ పర్ 100 ml గాని గ్రామ్స్ పర్ లీటర్ అమ్మ గ్రామ్స్ పర్ లీటర్ సో వాట్ ఇస్ మెంట్ బై సాల్యుబిలిటీ అంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml అవ్వచ్చు 1000 అంటే యూనిట్స్ బట్టి మనకు 100 ml అని చెప్పాడా 1000 ml చెప్పాడా అని చూసుకోవాలరా యూనిట్స్ బట్టి మారిద్దామా సో సాల్యుబిలిటీ దీని క్వశ్చన్స్ ఏ ఉండొరా జస్ట్ సాల్యుబిలిటీ డెఫినేషన్ ఇందులో మనకు అడిగేది ఇంట్లో ఏంట్రా అంటే మెయిన్ కలిగేదమ్మా
చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్యుబిలిటీస్ ఫస్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్ అమ్మ సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ జాగ్రత్తగా వినండి అమ్మ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ కదా సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ ఎగ్జాంపుల్ సాల్ట్ సొల్యూషన్ అంటే సాలిడ్ వచ్చేట మనకి సొల్యూట్ వచ్చేటప్పటికల్లా సాలిడ్ స్టేట్ లో ఉండాలి అండ్ సాల్వెంట్ వచ్చేటప్పటికల్లా మనకి లిక్విడ్ స్టేట్ లో ఉండాలి రా రైట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా సాల్ట్ సొల్యూషన్ రాసుకోవచ్చు షుగర్ సొల్యూషన్ ఇంకా చాలా చాలా రాసుకోవచ్చు రా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయా అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ అమ్మ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ మనం తీసుకున్న సొల్యూట్ అండ్ సాల్వెంట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతాయిరా ఎలాగా అంటే చూడమ్మ మనం తీసుకున్న సొల్యూట్ అనేది అయానిక్ కాంపౌండ్ రా మనం తీసుకున్న కాంపౌండ్ సొల్యూట్ అనేది అయానిక్ కాంపౌండ్ రా అయానిక్ కాంపౌండ్ సో అయానిక్ కాంపౌండ్ విల్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఏ కదరా అయానిక్ కాంపౌండ్స్ విల్ డిజాల్వ్ ఇన్ కాంపౌండ్ ఇన్ వాటర్ అంటే పోలార్ కాంపౌండ్ డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ కోవలెంట్ కాంపౌండ్స్ విల్ డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అమ్మ కోవలెంట్ కాంపౌండ్స్ విల్ డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అనరా అయానిక్ అంటే పోలార్ కాంపౌండ్ డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్ డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్ కానీ సార్ అమ్మ అరే ఒక్క నిమిషం రా ఒక్క నిమిషం అమ్మా సార్ ఓకే సార్ సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా సో ఆల్రెడీ మీ సార్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు మీ అందరికి కూడా సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం చేశారంటే www. రాసుకోండి అమ్మా అందరూ కూడా పక్కన పేపర్ తీసుకోండి అమ్మా అందరూ పేపర్ తీసుకోండి రా చెప్పిన సార్ చెప్పిన వెబ్సైట్ అని రాసుకోండి అమ్మా అందరూ రాయాలరా చిన్న తనుష్ సిద్ధార్థ హర్ష శశికిరణ్ అందరూ పేపర్ తీయండమ్మా రైట్ సార్ చెప్పండి సార్ www.bie స్మాల్ లెటర్స్ అమ్మా bie.ap స్మాల్ లెటర్స్ అన్ని కూడా www.bie.ap.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే www.bie.ap.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మీకు ఫీడ్బ్యాక్ ఆన్ రివోపెనింగ్ ఆఫ్ కాలేజెస్ అనేటువంటిది ఉంటుందండి ఫీడ్బ్యాక్ ఆన్ రివోపెనింగ్ ఆఫ్ కాలేజెస్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు ఈ క్లాస్ అయిన తర్వాత అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకొని ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఆ ఆప్షన్ ఓపెన్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఆన్ రివోపెనింగ్ ఆఫ్ కాలేజెస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఒక ఫార్మాట్ కింద వస్తుందండి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది అది మీరు యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేసుకుంటే మీ ఆధార్ కార్డులో నెంబర్ టైప్ చేసుకుని వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది అంటే మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవన్నీ అడుగుతుంది అడిగిన తర్వాత మీకు ఆల్రెడీ గ్రూప్స్లో పెట్టామండి అన్ని గ్రూపుల్లో పెట్టాం ఏంటిది అంటే వాడు అక్కడ ఇచ్చినటువంటి ఫార్మాట్కి ఒక రిప్లికా ఫార్మాట్ మనం పెట్టాం ఏంటది అంటే ఫస్ట్ది ఏముంది అంటే వెండర్స్ కాలేజ్ హ్యాస్ టు స్టార్ట్ అని ఉందండి ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ అని ఉంది మీ అందరూ కూడా సెప్టెంబర్ మంత్ దగ్గర క్లిక్ చేయండి ఎందువల్లంటే ఇంకా వ్యాక్సినేషన్ రాలా కాదు టైం పడుతుంది కాబట్టి హెల్త్ ఈజ్ ఇంపార్టెన్స్ కాబట్టి సెప్టెంబర్ మంత్ క్లిక్ చేయండి దాని తర్వాత క్లాసెస్ ఎలా రన్ అవ్వాలని ఇచ్చారు సెకండ్ ఆప్షన్ క్లాస్ రూమ్ టీచింగ్ కావాలనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి
క్లాస్ రూమ్ దగ్గర 50% దగ్గర క్లిక్ చేయండి. క్లాస్ రూమ్ టీచింగ్ కావాలంటే మనం కాలేజీ రిఓపెన్ అయినట్టు లెక్క. క్లాస్ రూమ్ టీచింగ్ దగ్గర 50% దగ్గర క్లిక్ చేయండి. 50% దగ్గర క్లిక్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ దగ్గర 30% క్లిక్ చేయండి. వీడియో క్లాస్ అని వస్తుంది, మొత్తం 3 క్లాసెస్ వస్తాయండి. క్లాస్ రూమ్ టీచింగ్ దగ్గర 50% దగ్గర నెక్స్ట్ వీడియో క్లాస్ ఉంటే చూసారా రికార్డింగ్ క్లాసెస్. సో క్లాస్ మోడల్స్ ఇవ్వండి, అంటే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ వినబడలేదా? ఒక్క నిమిషం సార్, వస్తున్నా. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ రూమ్ టీచింగ్ దగ్గర 50% 20, 30, 50 ఇచ్చాడు. 50 దగ్గర క్లిక్ చేయండి. తర్వాత ఆన్లైన్ క్లాస్ దగ్గర 30% మిడిల్ లో క్లిక్ చేయండి. నెక్స్ట్ రికార్డింగ్ క్లాస్ దగ్గరకు వచ్చాడు, 20% దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే రిడక్షన్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడండి, 30% దగ్గర క్లిక్ చేయండి. రిడక్షన్ ఆఫ్ సిలబస్ 20 or 30 ఇచ్చాడు, 30% దగ్గర. అలాగే రిడక్షన్ ఆఫ్ వర్కింగ్ డేస్ దగ్గర మీ అక్కడ ఎస్ అని పెట్టండి. రిడక్షన్ ఆఫ్ వర్కింగ్ డేస్ కావాలా వద్దని అడిగాడు, ఎస్ కావాలని పెట్టండి. రిడక్షన్ ఆఫ్ వర్కింగ్ డేస్ దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అక్కడ దాన్ని ఓపెన్ చేస్తే రీజన్ అడుగుతున్నాడు, ఎన్ని రోజులు అని అడుగుతున్నాడు. ఓ 30 డేస్ పెట్టుకోండి, 30 to 40 డేస్ అని, 30 డేస్ అని, 25 డేస్ అని ఆప్షన్ పెట్టండి. ఒకవేళ ఎన్ని రోజులు కావాలనేటువంటి ఓపెన్ అవుతోంది, దాంట్లో మినిమం 30 డేస్ పెట్టండి. ఎందుకంటే 30% సిలబస్ తగ్గించినప్పుడు కంపారిటివ్గా మనకి ఎంతో కొంత వర్కింగ్ డేస్ కూడా తగ్గాలి. నేను రిమైనింగ్ 70% చెప్పాలని టైం సరిపోదు. అలాగే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెంచినా కానీ రేపొద్దున మనకి ఇబ్బంది అవుతుంది. సో 30 డేస్ పెట్టుకోండి మినిమం. నెక్స్ట్ అసలు ఎందుకు మీరు ఇవన్నీ అడుగుతున్నారు అన్న చోట ఫర్ ప్రిపేరింగ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని కూడా పెట్టండి. అది ఒక లాస్ట్లో కేసు అడుగుతాడు. మీకు ఏదైనా ఎనీ క్వైరీస్ ఉన్న చోట మీ యొక్క క్వైరీ రాయండి, ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ ఫర్ అటెండింగ్ ఆన్లైన్ అదే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్ అని పెట్టండి. ఇంకొకటి ఉంటుందండి, ఏంటండి, అకాడమిక్ ఇయర్ గురించి. జీరో అకాడమిక్ ఇయరా అని అడిగితేనక నో అని పెట్టండి. జీరో అకాడమిక్ ఇయర్ వద్దు, మనకి కావాల్సిందండి అకాడమిక్ ఇయర్ కావాలి. జీరో అకాడమిక్ ఇయర్ అనేది పెట్టద్దు. ఓకే, ఎందుకంటే మన ఫ్యూచర్ అంతా అందులో, మీరు అందరూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఇఫ్ యూ లూజ్ ద అకాడమిక్ ఇయర్ డెఫినెట్లీ యువర్ జూనియర్ విల్ కమ్ ఇన్ టు కాంపిటీషన్. రేపొద్దున ఎక్కడైనా మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు మీ జూనియర్ మీకంటే ముందు వెళ్ళిపోతాడు, ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది మీ జూనియర్కి, మీకు తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గ్యాప్ అనేది కనబడుతూ ఉంటుంది, ల్యాబ్స్ వస్తుంది. అకాడమిక్ ఇయర్ గ్యాప్ వచ్చింది అనుకోండి, మనం పుస్తకాలు చదవలేం, చేయలేం, మొత్తం లాస్ అవుతాము. మళ్ళీ కాలేజెస్ కొత్తగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు కొంత మనకి ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. అదే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనుకోండి, జూనియర్ ఇంటర్ ఒకవేళ అకాడమిక్ ఇయర్ లాస్ అయినా కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి, 2 ఇయర్స్ బ్రేక్ లేకుండా వస్తుంది కాబట్టి వాడు కాంపిటీషన్లోకి వెళ్తాడు. అందుకని మీరు కొంచెం జాగ్రత్త పడండి. నో అకాడమిక్ ఇయర్ అన్న చోట వద్దని చెప్పండి, నో అని పెట్టండి. ఓకే, జీరో అకాడమిక్ ఇయర్ కావాలంటే నో అని పెట్టండి. సో ఇవ్వండి, తెలంగాణ వాళ్ళు కూడా అదేనండి. అంటే వాళ్ళు వేరే దానికి వెళ్తారు వెబ్సైట్ కి, ఏపీ బోర్డు ప్రజలు వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తారు, తెలంగాణ బోర్డు వెబ్సైట్ వెళ్తారు. గౌతమ్ తెలంగాణ వెబ్సైట్ కి వెళ్ళు అడిగాడు సార్ ఒక అతను, అందుకని అలాగండి. ఆల్రెడీ మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే కనుక మన పిల్లాడు ఆల్రెడీ చేస్తున్నాడు. ఎవరు చేశారు దీంట్లో సార్? షిఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటి సార్? షిఫ్ట్ అన్నప్పుడు మర్చిపోయి, అది కూడా ఉంది. షిఫ్ట్ సిస్టమ్ అన్నప్పుడు 7 to 12:30 పెట్టండి అమ్మా. మార్నింగ్ ఒక సెషను, మళ్ళీ మధ్యాహ్నం ఒక సెషను. మధ్యాహ్నం వచ్చేటికి 1 to 6:30 అవుతుంది, మార్నింగ్ వచ్చి 7 to 12:30 అండి. ఆకాష్ చేస్తాడు, ఆకాష్ ఆల్రెడీ చేస్తాడు, నాకు వాట్సాప్ లో కూడా పెట్టేశాడు. చేస్తారంటే అవన్నీ ఫిల్అప్ చేసి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టేసేయండి, లేదా పర్సనల్ వాట్సాప్ లో పెట్టండి అమ్మా. మీ అడ్మిన్ వాట్సాప్ లో పెట్టడం లేదనక మన గ్రూప్ లో, ఇప్పుడు ఈ గ్రూప్ లోనే పెట్టేసేయండి. ఓకేనమ్మా, ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆస్క్ మీ ఆర్ యూ కెన్ కన్సల్ట్ యువర్ స్టాఫ్ మెంబర్స్. అలాగే ఫీజెస్ గురించి అమ్మా, ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఓకేనండి, పే చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో
మీకు ఎగ్జామినేషన్స్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి సహృదయంతో మీ పేరెంట్స్ కూడా చెప్పండి, మాకు స్టాఫ్ అందరికి కూడా ఇంకా వే ఇతర వ్యాపకాలు ఏమీ లేవు, ఈ మీరు కట్టిన ఫీజెస్ఏ మాకు సాలరీస్ కింద వస్తాయి కాబట్టి ఈజ్ అ డీప్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ మై దిస్ థింగ్ ఐఎమ్ లీడింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. మీ అందరూ కూడా మన స్టాఫ్ అందరూ కష్టపడుతున్నారు, దానికి సంబంధించి సాలరీస్ మీట్ అవ్వాలంటే మీ పేరెంట్స్ కట్టే ఫీజెస్ఏనండి. సో మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఒకేసారి హ్యూజ్ అమౌంట్స్ కట్టమనట్ల, రేపొద్దున కాలేజీ ఓపెన్ అయిన తర్వాత సెప్టెంబర్లో ఓపెన్ అయిన తర్వాత ఒకేసారి మీరు అంతంత అమౌంట్స్ కట్టాలన్నా మీకు ఇబ్బంది, కట్టించుకోవాలన్నా మాకు ఇబ్బంది. కాబట్టి మీరు పర్ మంత్ 10,000 or 15,000 కనుక పెట్టుకుంటూ కట్టుకున్నట్టయితే కనుక మీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా చక్కగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే మీ స్టాఫ్ మెంబర్స్ ఇంకా ఎక్కువ ఎంతోజాస్నేహతో మీకు పాఠాలు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనసావాచ కర్మన మన స్టాఫ్ గురించి ఆలోచించుకుని మీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకుని అట్లీస్ట్ 10,000 పర్ మంత్ కట్టుకున్నట్టయితే యూ విల్ బి ఇన్ సేఫ్ సైడ్ అండ్ ఆల్సో ద టీచింగ్ ఫ్యాకల్టీ విల్ బి ఇన్ హ్యాపీ మోడ్, ఓకేనమ్మా? సో అందరూ కూడా మీ పేరెంట్స్తో మాట్లాడుకుని ఆ పని చేయండి. అలాగే కాలేజీకి వచ్చేటప్పుడు మరి మీకు అంటే క్లాసెస్కి వచ్చేటప్పుడు మీకు బుక్స్ కావాలి కాబట్టి కాలేజీ మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకు తెరిచి ఉంచుతున్నాము, నేను కూడా ఉంటున్నాను క్యాంపస్లో. కాబట్టి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మీ పేరెంట్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ లోకల్ గార్డియన్స్ కానీ ఎవరు వచ్చినా సరే మీ రిప్రజెంటేషన్తో వాళ్ళకి బుక్స్ ఇస్తాం. బట్ యూ హ్యావ్ టు గెట్ ద స్లిప్ ఫ్రమ్ ద అకౌంట్ సెక్షన్. ఫీజ్ క్లియరెన్స్ అయిపోయి పాకెట్ మనీ ప్లస్ ఫస్ట్ ఇయర్ జ్యూస్ క్లియర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఎంతో కొంత కట్టినట్టయితేనే మీకు బుక్స్ అనేది ఇవ్వబడుతున్నాయండి, ఓకే? సో అందరూ కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, బుక్స్ తీసుకోండి. అలాగే ఇది ఇవాళ రేపట్లో కంపల్సరీగా మ్యాక్సిమం ఇవాళ కంప్లీట్ చేసేయండి అమ్మా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్, ఓకే? ఇంకేదైనా క్వైరీస్ ఉంటే నాకు చెప్పండి, లేదు సార్ అడగండి. హలో సార్, మన కాలేజ్ మండల్ అని అడిగింది ఉంది, వాయిస్ తగ్గింది సార్. సార్ కాలేజ్ మండల్ వాయిస్ వినబట్లేదు సార్. కాలేజీ మండల్ అని ఉంది సార్. కాలేజీ మండల్ అంటే మన 0405040 నొక్కమని చెప్పండి సార్. 0405040 అమ్మా పిల్ల స్టూడెంట్ 050 కాలేజీ కోడ్ అది 050 0504 0. అది చూసుకున్నామా ఒకసారి, నోట్ చేసుకోండి అందరూ. మండల్ అంటే అదేనమ్మా, మండల్ అంటే ఆ కోడ్ కొడతమే 050 40 రైట్? ఓకే, డబల్ నైన్ కొట్టినా పర్లేదు. అంటే వాళ్ళ హాల్ టికెట్ మీద ఉందండి కాలేజీ కోడ్ హాల్ టికెట్ మీద ఉందా సార్? ఓకే ఓకే, వాళ్ళ హాల్ టికెట్స్ మీద ఉన్నాయి. ఒకవేళ హాల్ టికెట్స్ లేకపోతే 050 40 కానీ 99 కానీ 050 99 కానీ 050 99 కొట్టండమ్మా. అది క్యాంపస్ కోడ్ కదా, అదే అదే కాలేజీ కోడ్ కింద. ఓకేనమ్మా, మరి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ అదే మధ్యాహ్నం ఆ క్లాస్ అయినాక సార్కి ఫోన్ చేయండి, లేదా మన ఇన్ఛార్జ్ సార్కి ఫోన్ చేయండి అమ్మా. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, మనకి ఇబ్బంది ఏం లేదమ్మా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకేరా రైట్. చూడమ్మా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇవన్నీ ఉన్నా ఒకసారి మధ్యాహ్నం క్లాస్ అయిపోయిన తర్వాత సార్తో మాట్లాడండి, లేదా ఇన్ఛార్జ్ సార్తో మాట్లాడండి రా రైట్. అండ్ సార్ చెప్పిన మెయిన్ పాయింట్ ఇంకొకటి ఎందుకు సార్ చెప్పి నోట్స్ ఏం రాయద్రా, నోట్స్ ఆల్రెడీ నేను పంపించేసానమ్మా, బుక్ గ్రూప్లో పెట్టేశాను, సండేనే పెట్టేశాను, ఎప్పుడో లాస్ట్ సండే పెట్టేశా గ్రూప్లో, చూసుకోండి ఒకసారి. ఓకే రైట్. అరే అంటే మామూలుగా అయితే యాక్చువల్గా అయితే అడగకూడదు, బట్ సార్ చెప్పింది రైటేనమ్మా, మీరు కట్టిన ఫీజులు బట్టే మాకు శాలరీస్ ఇస్తూ ఉంటారు, అది గుర్తుంచుకోండి. మీరు 10,000 సార్, 10,000 మేము కట్టబోతే ఏమైద్ది, ఆ 10,000 ఒకటే 10,000, అలాంటి మీ దాంట్లో ఎంతమంది ఉన్నారా? మన దాంట్లో 1,000 దగ్గర 1,000 ఉన్నారు. 1,000 కడితేనే మాకు శాలరీస్ కానీ మిగతా ఇవన్నీ కూడా జరిగాయి, జూమ్ క్లాసెస్ కానీ ఇవన్నీ జరిగాయని బేస్డ్ ఆన్ దేవర ఫీజ్ అంటే. ఓకే, సో కొంచెం ఏమనుకోకుండా కట్టండి, ఎంతో కొంత మీ అమౌంట్ మీరు ఎంత అయితే బేర్ చేయగలరో ఆ అమౌంట్ కట్టేసుకుంటూ వెళ్ళిపోయారనుకోరా, సో సరిపోయింది ఎంతో కొంత, అది ఇట్స్ యువర్ విష్, ఎంత ఏంటి అనేది మీ ఇష్టంరా. ఓకే రైట్, మందానికి వచ్చేయండి అమ్మా, ఇంకో వదిలేసేయండి, మందానికి వచ్చేయండి రైట్. ఇంకా ఓకే, ఇంకా టాపిక్ తర్వాత రైట్. చూడమ్మా రైట్, చూడండి మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ని డిపెండ్ అయితే, ఇఫ్ ద గివెన్ సొల్యూట్ అయానిక్ కాంపౌండ్ అయితే ద డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అమ్మా, అదే కోవలెంట్ కాంపౌండ్ అయితే ద డిజాల్వ్డ్ ఇన్ నాన్ పోలార్, పోలార్ కాంపౌండ్ డిజాల్వ్డ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్,
నాన్ పోలార్ కాంపౌండ్స్ ఆర్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ కోవలెంట్ మాలిక్యూల్ విచ్ విల్ డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ కానీ దేర్ ఆర్ సమ్ కోవలెంట్ కాంపౌండ్స్ కొన్ని కోవలెంట్ కాంపౌండ్స్ దే ఆల్సో డిజాల్వ్ ఇన్ వాటర్ అమ్మ కోవలెంట్ కాంపౌండ్స్ అయినా సరే దే కెన్ డిజాల్వ్ ఇన్ వాటర్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ కొన్ని కోవలెంట్ కాంపౌండ్స్ వాటర్ లో కరుగుతాయమ్మా యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే కోవలెంట్ కాంపౌండ్ వాటర్ లో కరగకూడదు ఓన్లీ ది డిజాల్వ్డ్ ఇన్ నాన్ పోలార్ కానీ జెవ్స్ కాంపౌండ్ వచ్చేసే కెపాసిటీ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయాలి అంటే ద గివెన్ కాంపౌండ్ షుడ్ కంటైన్ ఓహెచ్ బాండ్ కానీ ఎన్హెచ్ బాండ్ రా జెవ్స్ కాంపౌండ్ విచ్ కంటైన్ ఓహెచ్ బాండ్ ఆర్ ఎన్హెచ్ బాండ్ దే కెన్ డిజాల్వ్ ఇన్ వాటర్ బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ రా బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అలాగే కొన్ని అయానిక్ కాంపౌండ్స్ అయానిక్ కాంపౌండ్స్ లైక్ ఎన్ఏఎఫ్ అలాగే నెక్స్ట్ కాల్షియం కార్బనేట్ బేరియం సల్ఫేట్ ఇవన్నీ అయానికే రా బిఏ ప్లస్ టూ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ సిఏ ప్లస్ టూ ఓకే అలాగే ఇవి తీసేమా కొంచెం పెరిగిందిలే కొంచెం పర్లేదు ఎల్ఐఎఫ్ ఎల్ఐ ప్లస్ వన్ ఎఫ్ మైనస్ వన్ There are some ionic compounds which are insoluble in water. Kuni ionic compounds water lo insoluble in water because of high lattice energy. Vaati yokka lattice energy ekku untam valla okay very high ra. Lattice energy chaala ekku untam valla they are insoluble in water antarama. So general ga ionic compound water lo karugutai నాన్ అయానిక్ కాంపౌండ్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లో కలుగుతాయి కానీ ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయిరా కోవలెంట్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఓహెచ్ ఎన్హెచ్ బాండ్ కోవలెంట్ అయితే యాక్చువల్ వాటర్ లో కరగకూడదమ్మా బట్ ద కాంపౌండ్ కంటైనింగ్ ఓహెచ్ బాండ్ ఎన్హెచ్ బాండ్ దే విల్ డిజాల్వ్ ఇన్ వాటర్ బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అలాగే అయానిక్ కాంపౌండ్స్ కొన్ని ఉన్నాయిరా జనరల్ గా అయానిక్ కాంపౌండ్స్ అంటే వాటర్ లో కరగాలి బట్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ వెరీ హై లాటిస్ ఎనర్జీ They're insoluble in water. They're insoluble in water. Meters గురించి ఏమైనా డౌట్ ఉంటే మన మధ్యాహ్నం సార్ని అడగండి మన ఇన్ఛార్జ్ సార్లు ఆరోపణలు ఉంటారు కదా వాళ్ళని అడగండి ఓకే రైట్ ఇప్పుడు కాన్స్ మన దాని లెసన్కి వచ్చేయండి అందరూ సో నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ప్రకారం ఓకే సో దేమి డిపెండ్ అవుతాయా అంటే సాల్యుబిలిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్ కి ఒకటి నేచర్ ఆఫ్ సొల్యూట్ రా సెకండ్ వన్ ప్రెషర్ అమ్మా ప్రెషర్ అనేది నో ఎఫెక్ట్ రా సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ కి ప్రెషర్ హాస్ నో ఎఫెక్ట్ అమ్మా ప్రెషర్ హాస్ నో ఎఫెక్ట్ ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా నాకు కంపల్సరీ రా అది బోర్డ్ ఓకేనా ఎన్ని కంపల్సరీ ఫిల్ చేసుకోవాలమ్మా రైట్ చూసుకోండి రా ఇక్కడ డౌట్ ఏమైనా ఉంది ఎవరికైనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లారా ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఓకే ఈ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హీట్ ఆఫ్ సొల్యూషన్ మీద డిపెండ్ అయిద్దిరా ఓకే ద సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ అనేది టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే హీట్ ఆఫ్ సొల్యూషన్ మీద డిపెండ్ అవుతుందమ్మా వాట్ ఇ మీన్ బై హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ అమ్మా ది అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ లిబరేట్ అవ్వచ్చు ఆర్ అబ్జార్బ్ అవ్వచ్చు దెన్ వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సాల్వెంట్ అమ్మా వెన్ వన్ మోల్ ఆఫ్ సొల్యూట్
is dissolved in excess of solvent. Excess of solvent lo dissolve chesinappudu the amount of heat liberated or amount of heat absorbed, that is called as heat of solution antaru. Heat of solution ante heat liberate avvachu or absorb avvachu. Eppudu when 1 mole of solute is dissolved in excess of solvent amma, excess of solvent lo dissolve chesinappudu ఎంత అయితే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్సార్బ్ అయింది అదే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేట్ అయింది దట్ ఈస్ కాల్డ్ హీట్ ఆఫ్ సొల్యూషన్. సార్ హీట్ ఆఫ్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటారా అంటే మనకి లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ అమ్మ, లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ. వాట్ ఈ మీన్ బై లాటిస్ ఎనర్జీ, లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ to break 1 mole of ionic compound into ions. 1 mole of ionic compound ni ions ga vidapadataniki kavalsina energy amma, the amount of energy required, required anedapudukalla positive amma, required cheyadapudukalla positive, the amount of energy required to break 1 mole of ionic compound into ions, ionic compound ni vidapadataniki kavalsina energy ni lattice energy antaramma. And what is meant by hydration energy? Hydration energy ante entrante the amount of energy released when an ion is surrounded by water molecule. Oka ion chuttu water molecule surround ainappudu, oka ion chuttu water molecule surround ainappudu the amount of energy liberated, that is called as hydration energy. Adi cation chuttu anion chuttu edana avachama. Whenever any ion is surrounded by water molecule, ఒక అయాన్ చుట్టూ వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అయినప్పుడు కొంత ఎనర్జీ ఏమో లిబరేట్ అయిందిరా, ఆ లిబరేట్ అయిన ఎనర్జీని వి కాల్డ్ యాజ్ హైడ్రేషన్ ఎనర్జీ అంటారు. లాటిస్ ఎనర్జీ అంటే ఏమో అయానిక్ కాంపౌండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని లాటిస్ ఎనర్జీ. హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ లిబరేటెడ్ వెన్ అన్ అయాన్ ఇస్ సరౌండెడ్ బై వాటర్ మాలిక్యూల్. ఒక అయాన్ చుట్టూ వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అయినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుందిరా, ఆ ఎనర్జీనే వి కాల్డ్ యాజ్ హైడ్రేషన్ ఎనర్జీ అంటారమ్మా. సో ఆ రెండింటిని బట్టి మనం ఏంటంటే హీట్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కుంటారా. సపోజ్ ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ, లాటిస్ ఎనర్జీ అనేది హైడ్రేషన్ నుంచి కన్నా ఎక్కువ ఉంది అనుకోమ్మా, దెన్ హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ అవుతుందిరా. హీట్ ఆఫ్ సొల్యూషన్ ఏంటమ్మా పాజిటివ్ రా, అంతే కదమ్మా, ఇది ఎక్కువ ఉందంటే పాజిటివ్ వాల్యూ. ఇలాంటి వాటికి ఏంటరా అంటే ఫర్ దట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ రా, టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ అంటారమ్మా, టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ పెరిగిద్దిరా. సార్ ఏ సొల్యూట్ ఏ వాడగడు మిమ్మల్ని జస్ట్ ఇది అడుగుతారు, సార్ పలాన సాల్ట్ ఇచ్చేసి అది హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ నెగిటివ్ అని అడగడమ్మా. ఓకే, హీట్ ఆఫ్ సొల్యూషన్ అనేది వాడి సార్ పలాన సాల్ట్ ఇచ్చేయండి అని అడగడు, జస్ట్ మీకు డైరెక్ట్ గా లాటిస్ ఎనర్జీ యొక్క సాల్ట్ ఇస్తాడు, హైడ్రేషన్ ఎనర్జీ కూడా ఇచ్చేస్తారమ్మా. లాటిస్ ఎనర్జీ పాజిటివ్ ఉంటుంది, హైడ్రేషన్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది. అప్పుడు మనం ఏంటి ఏది ఎక్కువ చూసుకోవాలి, ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోమ్మా అప్పుడు యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్ అంటారమ్మా. అదే మనకి ఇఫ్ ఒక ఇచ్చిన సాల్ట్ కి ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఇస్ లెస్ దెన్ హైడ్రేషన్ ఎనర్జీ అమ్మా, లాటిస్ ఎనర్జీ లెస్ దెన్ హైడ్రేషన్ ఎనర్జీ అయితే హీట్ ఆఫ్ సొల్యూషన్, హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ అవుతాం, హీట్ ఆఫ్ సొల్యూషన్ నెగిటివ్ అవుతామ్మా, హీట్ ఆఫ్ సొల్యూషన్ నెగిటివ్. అలాంటి వాటికి ఏంటరా అంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ డిక్రీజెస్ అమ్మా, సాల్యుబిలిటీ డిక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్. సార్ ఒకవేళ రెండు ఈక్వల్ అయితే నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అమ్మా, రెండు ఈక్వల్ అయితే నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ పెంచినా తగ్గించినా ఒకే విధంగా ఉంటుందిరా. ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హైడ్రేషన్ ఎనర్జీ, లాటిస్ ఎనర్జీ హైడ్రేషన్ ఎనర్జీ రెండు ఈక్వల్ అయినప్పుడు హీట్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు జీరో అయిపోద్దమ్మా, నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. అంటే కొన్ని సాల్ట్స్ కి ఏంటరా అంటే టెంపరేచర్ పెంచే కొద్ది సాల్యుబిలిటీ పెరిగింది, కొన్ని కొన్ని సాల్ట్స్ కి ఏంటంటే టెంపరేచర్ పెంచే కొద్ది సాల్యుబిలిటీ తగ్గిద్దిరా.
జనరల్ గా చెప్తారా అంటే గాని సార్ అలా కన్ఫర్మ్ అని చెప్పలేరా జనరల్లీ చెప్తారమ్మా NaCl ఓకే NH4 Br ఆర్ NH4 Cl అమోనియం సాల్స్ అమోనియం సాల్స్ అలాగే దీనికి వచ్చేటప్పటికల్లా జనరల్లీ 2A గ్రూప్ యొక్క కార్బనేట్స్ ఓకే 2A గ్రూప్ యొక్క సల్ఫేట్స్ జనరల్లీ చెప్తారమ్మా జనరల్లీ చెప్తారు అలాగే కొన్ని కొన్ని సాల్స్ ఉన్నాయిరా లైక్ Na2SO4 .NH2O అలాగే కాల్షియం క్లోరైడ్ CCACl2 .6H2O ఇలాంటి సాల్స్ ఏంటంటే కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా ఏంటంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ ఒక సర్టెన్ టెంపరేచర్ దాకా సాల్యుబిలిటీ పెరిగిద్దమ్మా టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ పెరిగి అండ్ రీచెస్ మాక్సిమం అండ్ దెన్ డిక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజెస్ కొంతవరకు రా కొన్ని కొన్ని సాల్స్ కేమో టెంపరేచర్ పెంచే కొద్దీ సాల్యుబిలిటీ పెరిగిపోతూ ఉంటారా కొన్ని సాల్స్ కి టెంపరేచర్ పెంచే కొద్దీ సాల్యుబిలిటీ తగ్గింది కానీ కొన్ని కొన్ని సాల్స్ ఉన్నాయమ్మా ఓకే లైక్ Na2SO4 ఒకటి CaCl2.6H2 వాటికి ఏంటంటే టెంపరేచర్ పెంచే కొద్దీ ఫస్ట్ పెరిగిద్దిరా ఒక మాక్సిమం వచ్చిన తర్వాత అగైన్ ఇట్ సాల్యుబిలిటీ డిక్రీజెస్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద క్రిస్టలైన్ స్ట్రక్చర్ అమ్మా వాటి యొక్క స్ట్రక్చర్స్ మారిపోతాయిరా ఓకే MR అదే మనకి పాలిమార్ఫిజం అవి ఉంటాయి మనకు స్ట్రక్చర్స్ మోనోక్లినిక్ అని అవి ఉంటాయి అలా ఆ స్ట్రక్చర్స్ మారిపోవటం వల్ల సో సింపుల్ గా ఏం గుర్తుంచుకుంటారంటే డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ ఒక టెంపరేచర్ వరకు ఉంటుంది తర్వాత ఏంటంటే ఆఫ్టర్ దట్ టెంపరేచర్ ఇట్ చేంజెస్ ఇస్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ బికాస్ ఆఫ్ దట్ వన్ దేర్ సాల్యుబిలిటీ డిక్రీజెస్ అంటారు అమ్మా దేర్ సాల్యుబిలిటీ డిక్రీజెస్ మిగతా వాటికి అయితేమో టెంపరేచర్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు కానీ కొన్ని ఇంటి ఈ సాల్స్ రా Na2SO4.NH2Oకి CaCl2.6H2Oకి ఏంటంటే టెంపరేచర్ పెంచే కొద్దీ సాల్యుబిలిటీ పెరిగి అండ్ దెన్ డిక్రీజెస్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద క్రిస్టలైన్ స్ట్రక్చర్ మా ఆ పర్టికులర్ టెంపరేచర్ దాటిన తర్వాత దాని యొక్క క్రిస్టలైన్ స్ట్రక్చర్ మారిపోవడం వల్ల సాల్యుబిలిటీ తగ్గిద్ది అని చెప్తారమ్మా ఒకసారి చూసుకోండిరా ఇందులో డౌట్ ఉంటే అడగండి అమ్మా ఒక్క నిమిషం ఏ పాయింట్ డౌట్ ఉంటే చెప్పండి ఆ డౌట్ యాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే రే హీట్ అనేది మనకి హీట్ ఆఫ్ సొల్యూషన్ రా చూడమ్మా రే హీట్ డిక్రీజెస్ రే అదేంటంటే అమ్మా చూడండి ఒకసారి నేను చెప్తాను రా ఓకే ఒకసారి చెప్తాను చూడమ్మా చూడండి ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి రా వాట్ ఈస్ మీన్ బై హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటారు అమ్మా అదేంట్రా రావట్లేదు వాయిస్ రావట్లేదమ్మా వస్తుంది కదా రైట్ చూడండి రా ఫస్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి సిక్స్త్ పాయింట్ చూడండి మళ్ళీ వాట్ ఈస్ మీన్ బై సిక్స్త్ పాయింట్ చెప్తున్నాను రా నేను హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంట్రా అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ అమ్మా అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ వెన్ వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సాల్వెంట్ రా ఓకే మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మా సిక్స్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి ఫస్ట్ సిక్స్త్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటంటే వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ ని అంటే NaCl కానీ ఏదైనా సాల్ట్ మన షుగర్ కానీ లేకపోతే సాల్ట్ కానీ ఎనీథింగ్ ఒక సాల్ట్ ని వన్ మోల్ ఆఫ్ సాల్ట్ ని వెన్ యూ డిజాల్వ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సాల్వెంట్ డిజాల్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl అంటే 58.5 grams రా వన్ మోల్ ఆఫ్ అంటే 58.5 grams ఆఫ్ NaCl ని ఎక్సెస్ ఆఫ్ సాల్వెంట్ ఇంకా దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ డిజాల్వ్ చేసినప్పుడు హీట్ అబ్జార్బ్ అవ్వచ్చు హీట్ లిబరేట్ అవ్వచ్చు అమ్మా చెప్పలేము ఓకే ఒక్కొక్క ఓకే వాట్ ఈస్ మీన్ బై రే ఒక్కసారి మీరు చూసుకోండి రా వస్తుందమ్మా రైట్ సో వాట్ ఈస్ మీన్ బై హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ వెన్ వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సాల్వెంట్ మనం తీసుకున్న సొల్యూట్ ని ఓకేనా ఒరే క్లారిటీ లేదు రా అసలు చెప్పండి ఒరే క్లారిటీగా ఉందా లేదా వాయిస్ కానీ వీడియో కానీ ఉంది ఓకే
వీడియో లేదా? ఒరే మీకు ఒరే అందరికి ఉంది అంటే, కొంతమందికి లేదంటే అక్కడ మీ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి. రైట్, చూడండి చూడమ్మా. సో వన్ ఒక మనకి ఎప్పుడైనా సరే వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ ని ఎక్సెస్ ఆఫ్ మీకు ఈజీగా ఉండటానికి చూడండి, ఒక వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేట్ అయింది, ఆర్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ అయింది, దాన్ని హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటారమ్మా, హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటారు. ఓకే, ఆ హీట్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేటప్పటికల్లా మనకి ఎలా కనుక్కుంటారా, ఒక సొల్యూషన్ యొక్క హీట్ అంటే ఒక సొల్యూట్ యొక్క హీట్ ఆఫ్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే, హీట్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ ఈక్వల్ టు ఏంటిమా, లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ కలుపుకుంటే హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటారు అమ్మా. సార్ వాట్ ఈస్ బై లాటిస్ ఎనర్జీ, వాట్ ఈస్ బై హైడ్రేషన్ ఎనర్జీ? ఇక్కడ ఇక్కడ 24th పాయింట్. లాటిస్ ఎనర్జీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ వన్ మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇంటూ అయాన్స్, అయానిక్ కాంపౌండ్ ని విడగొట్టడానికి, అయానిక్ కాంపౌండ్ విడగొట్టడానికి కావాల్సిన ఎనర్జీని లాటిస్ ఎనర్జీ అంటారమ్మా. ఓకే, ఆ విడిపోయిన అయాన్స్ సాల్వెంట్ రా, విడిపోయిన అయాన్స్ చుట్టూ సాల్వెంట్ మాలిక్యూల్స్ వస్తాయమ్మా. విడిపోయిన తర్వాత ఈ అయాన్స్ చుట్టూ వాటర్ మాలిక్యూల్ అంటే సాల్వెంట్ పార్టికల్స్ అన్ని ఇలా సరౌండ్ అవుతాయి. ఇలా సరౌండ్ అవటాన్ని, ఒక అయాన్ చుట్టూ సాల్వెంట్ మాలిక్యూల్ సరౌండ్ అవటాన్ని వి కాల్డ్ యాజ్ సాల్వేషన్ అంటారమ్మా. దాన్ని వి కాల్డ్ యాజ్ సాల్వేషన్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ సరౌండింగ్ ది గివెన్ అయాన్ బై ది సాల్వెంట్ మాలిక్యూల్స్. సాల్వెంట్ మాలిక్యూల్స్ చుట్టూ అంటే ఒక అయాన్ చుట్టూ సాల్వెంట్ మాలిక్యూల్ రౌండ్ గా రావటాన్ని, ఇన్ని లేయర్స్ అని రావచ్చమ్మా, అలా రావటాన్ని సాల్వేషన్ అంటారు. ఒకవేళ మనం తీసుకున్న సాల్వెంట్ అనేది వాటర్ అయితే, ఇఫ్ ద గివెన్ సాల్వెంట్ ఈజ్ వాటర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడ్రేషన్ అంటారమ్మా. దాన్ని హైడ్రేషన్ అంటారు. మనకు అయాన్ చుట్టూ వాటర్ మాలిక్యూల్ రావటాన్ని హైడ్రేషన్.